हेलो वेलकम टू माय क्रिएटिव कृति फूड ई रोज नीनु अंदर की इष्टमैन रेसिपी चिकन बर्गर प्रिपेर चेस्तुन्नानु मनम होम स्टाइल लो प्रिपेर चेसुकुंदाम ओकेना फ्रेंड्स अन्नी इंट्लो दोरके ऐटम्स तोने प्रिपेर चेस्तुन्नानु वीडियो नी स्किप काकुंडा चूडंडि ओकेना मुंदुगा इला चिकन ओक पॉकेट तीसुकोंडि इदि बोनलेस तीसुकोंडि अयिते दीन्नि मिक्सी पट्टेद्दामु फस्ट इला मिक्सी पट्टेसि पेट्टेसुकुंटे इला उंटुंदि దీంట్లో ముందుగా సాల్ట్ మన టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకున్నాను అండ్ నెక్స్ట్ ధనియా పౌడర్ వేసుకున్నాము ఒక 1 స్పూన్ వేస్తున్నాను 1 స్పూన్ సరిపోతుంది అండ్ నెక్స్ట్ కారం మన టేస్ట్కి సరిపడా వేసేసుకోండి కారం ఓకేనా ఇలా వేసుకోవాలి నెక్స్ట్ కొంచెం గరం మసాలా వేస్తున్నాను ఒక హాఫ్ స్పూన్ సరిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఒక హాఫ్ స్పూన్ వేస్తున్నాను మనకి టేస్ట్ సరిపడా వేసుకుంటే సరిపోతుంది ఓకేనా అండ్ ఎక్కువ స్పైసీగా వద్దు తర్వాత కొంచెం జీలకర్ర పౌడర్ జీలకర్ర మెంతులు ఓకే ఆ పౌడర్ ఒక హాఫ్ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకొని ఒక 1 స్పూన్ ఆఫ్ ఆయిల్ పోసేసుకొని కలిపేసుకోండి ఇది మొత్తం క్లియర్ గా నీట్ గా కలిపేసుకోండి ఈ మసాలా మొత్తం చికెన్ కి పట్టేసేయాలి ఓకేనా ఈ విధంగా మొత్తం మసాలా మొత్తం పట్టేలాగా మనం ఇంట్లో ఉన్న ఇంగ్రీడియన్స్ వేసుకున్నాము వేరే బయట ఏమీ కూడా కాదు ఇవన్నీ ఎప్పుడు ఇంట్లో ఉంటూ ఉంటాయి సో అవే వేసాను ఓకేనా కొంచెం మిరియాల పౌడర్ వేసుకోండి కొంచెం చిట్టికాయట అంటాం కదా సో అంత వేసుకొని సరిపోతుంది వేసేసి ఇలా ఇది ఒక పేస్ట్లా అవుతుంది చూడండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు దీన్ని ఇలా పెట్టేసుకొని ఒక 5 అవర్స్ నానబెట్టేద్దాం అండ్ నెక్స్ట్ వచ్చి 1 కప్ కర్డ్ చిక్కటిది తీసుకున్నాను ఓకేనా ఫ్రెండ్స్ 1 కప్ కర్డ్లో కొంచెం షుగర్ వేసేసుకోండి ఓకేనా కొంచెం షుగర్ వేసేసుకొని కలిపేసి పక్క పెట్టేసుకున్నాము షుగర్ సరిపోతుంది నీట్గా ఇలా వచ్చేసేయాలి మన కర్డ్ అనేది అంత చిక్కగా ఉండాలి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి మరొక బౌల్లో ఒక ఎగ్ తీసుకున్నాను ఎగ్ ఓకేనా దీన్ని కొంచెం బీట్ చేసేయండి కొంచెం పెద్ద బౌల్లో తీసుకున్నాను పెద్ద పౌల్లో తీసుకుంటే మనకి కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది ఓకేనా దీన్ని కొంచెం బీట్ చేసేయండి కొంచెం సాల్ట్ వేసాను కొద్దిగా కారం లైట్గా చిటికెడు వేస్తున్నాను లైట్గా ఓకేనా ఫ్రెండ్స్ సరిపోతుంది కొంచెం మిరియాల పౌడర్ చిటికెడు వేసేసి ఇలా బీట్ చేసేసుకోండి ఇది ఎందుకు అనేది మీకు తర్వాత తెలుస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇలా బాగా బీట్ చేసేసేయండి ఓకేనా ఈ విధంగా బీట్ చేసేసుకొని అండ్ నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము సరిపోతుందండి ఇది ఇలా దీన్ని పక్క పెట్టేసుకున్నాము నెక్స్ట్ వచ్చేసి ఒక ప్లేట్ తీసుకొని ఇందులో బ్రెడ్ ఉంటుంది కదండి మనం బ్రౌన్ బ్రెడ్ మనం ఇంట్లో వాడుకునే బ్రెడ్ అయినా పర్లేదు దాన్ని మిక్సీ పట్టేసేయండి పట్టేసి ఇలా పౌడర్గా చేసేసుకొని పక్క పెట్టేసేయండి ఓకేనా ఇలా ఈ ప్రాసెస్ అయిపోయాక నెక్స్ట్ మనం చికెన్ నానబెట్టి పెట్టేసుకున్నాం కదా సో దీన్ని ఇలా ఒక్కొక్కటి ఇలా బౌల్లో చేసుకోండి కొంచెం మనకి వెడల్పుగా ఉండాలి ఇది ఓకేనా ఒక్కొక్కటి కొంచెం వెడల్పుగా కొంచెం మందంగా ఉంటే సరిపోతుంది మరీ అంత మందంగా కూడా అవసరం లేదు ఓకేనా ఈ విధంగా ఉండాలి చూడండి మనకి ఈక్వల్గా రావాలి నీట్గా వస్తుంది అండ్ దీన్ని ఈ ఇలా మనం బీట్ చేసుకున్నాం కదా ఈ ఎగ్లో ఇలా ప్రిపేర్ చేసేసుకోండి నెక్స్ట్ ఇలా బ్రెడ్ పౌడర్ ఉంటుంది కదా ఈ బ్రెడ్ పౌడర్లో ముంచేసుకొని వేసేసుకోండి చాలామంది
ఇలా వేసేసుకొని మళ్ళీ దాంట్లో ముంచేసుకుంటారు కూడా. సో మనకు కావాలంటే అట్లా కూడా వేసేసుకోవచ్చు. అండ్ ఓట్స్ కూడా వేసుకుంటారండి, బ్రెడ్ పౌడర్ బదులు ఓట్స్ వేసుకుంటారు, అలా కూడా వేసేసుకోవచ్చు. ఇలా ప్రిపేర్ చేసి పక్క పెట్టేసేయండి. నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టేసుకున్నాం, ప్యాన్లో ఆయిల్ పోసేసుకొని ఇప్పుడు ఈ చికెన్ బర్గర్స్ ఉంటాయి కదా, సో వీటిని అందులో వేసేద్దాం. ఓకేనా, కొంచెం కాగనిద్దాము. ఇలా కాగబెట్టుకున్న దానిలో వన్ బై వన్ వేసేసుకుందాము. మన క్వాంటిటీ బట్టి చేసేసుకోండి. ఓకేనా, ఎక్కువగా మాడనివ్వకండి. ఒకవేళ మాడినా పర్వాలేదు, కింద లేయర్ని కొంచెం నీట్గా తీసేసుకొని పెట్టేసుకోవచ్చు. ఓకేనా, మన చికెన్ ఉడకాలి. ఆల్రెడీ మనం నానబెట్టేసాము కాబట్టి ఒక 20% సాఫ్ట్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ ఇలా అయిపోతుంది, ఇలా అయితే ఉడికిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా వేసేసుకొని దీన్ని మళ్ళీ కొంచెం ఒక 1 మినిట్ అలా ఉడకనిచ్చేద్దాము. ఇప్పుడు చూద్దామండి, కింద కొంచెం కలర్ వచ్చేసింది. ఇప్పుడు దీన్ని ఇలా తీసేసుకోవాలి. చూద్దాము, ఈ విధంగా వస్తుంది చూడండి. ఓకేనా, కొంచెం మాడింది, పర్వాలేదు. నేను లేయర్ని తీసేస్తాను, కొంచెం లేయర్ కొద్ది కొద్దిగా తీసేసుకొని వేసేసుకోవచ్చు. మనం మరీ అంత పర్ఫెక్ట్గా బయట దొరికేలాగా కాకుండా మన ఇంట్లో ప్రిపేర్ చేసుకునే దానిలాగా ఉండాలి. ఓకేనా, ఇది కూడా బ్యాక్ సైడ్ కూడా ఇలా ప్రిపేర్ చేసుకున్నాను చూడండి. ఇప్పుడు ఇవి కూడా ఓకే, పర్ఫెక్ట్గా ఉడికినట్టే అనిపిస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా ఉడికి సరిపోతుంది. ఓకేనా, మన బర్గర్ అనేది ఈ విధంగా వచ్చేసాయి. చికెన్ అనేది ఇలా వచ్చేస్తే సరిపోతుంది. అండ్ మనం ఆయిల్ బదులు బటర్ వేసుకున్నా పర్లేదు, బాగానే ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది. ఓకేనా, ఒక 2 సెకండ్స్ ఉంచుతాము. ఇప్పుడు తీసేద్దామండి, ఇప్పుడు 1 బై 1 తీసేసుకున్నాము. కొంచెం ఎక్కువగా మాడిపోయింది, సో పర్వాలేదు, నేను ఫైనల్ ఇయర్ తీసేస్తాను, తీసేసుకోవచ్చు కదా. ఓకేనా, ఇలా తీసేసి పక్క పెట్టేసాను. అండ్ 1 స్పూన్ బటర్ వేస్తున్నాను, కొంచెం అలా వేసేసాను. ఇప్పుడు దీంట్లో బ్రెడ్ ఉంటుంది కదండి, బన్స్. ఓకే, బన్స్ ఉంటాయి కదా, మనకు బర్గర్కి దొరికే బన్స్ వేరే ఉంటాయి. సో అవి తీసుకొచ్చుకొని ఈ బటర్లో ఇలా స్ప్రెడ్ చేసేసేయండి. చాలా బాగుంటుంది టేస్ట్. ఇలా మనకు ఎన్ని కావాలో అన్నీ ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఒక 2 సెకండ్స్ అలా పెట్టేసి తీసేసేయండి, మరి ఎక్కువగా పెట్టేసేయకండి. ఓకేనా, ఓకే, ఈ విధంగా 1 బై 1 చేసేసుకున్నాము. చూడండి, ఇలా వచ్చేసింది చూడండి. బన్స్ అనేవి కొంచెం వేడవుతాయి, మెత్తగా ఉంటాయి, బాగుంటాయి. అండ్ ఒక ప్లేట్ తీసుకున్నాము. అండ్ మనం కింద లేయర్ ఉంటుంది కదా, ఆ లేయర్ని పెట్టేసుకొని మనం పెరుగు ఇందాక కలిపి పెట్టేసుకున్నాం కదండి, సో ఇది పెట్టేస్తున్నాను ఫస్ట్ లేయర్. ఇలా పెట్టుకొని టమాటో సాస్ ఉంటుంది కదా, అది కూడా కొంచెం అప్లై చేసేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా వేసుకొని కావాలంటే కొంతమంది చిల్లీ సాస్ కూడా వేసుకుంటారు, ఆప్షనల్ అండి, వేసుకుంటే వేసుకోండి, లేకపోతే పర్లేదు. అండ్ ఇది క్యాబేజీ, కొంచెం వాటర్లో అలా తడిపేసి పెట్టేశాను. మనకి బర్గర్కి బన్కి సరిపోయేంత విధంగా పెట్టేసుకోండి. నెక్స్ట్ ఆనియన్స్ స్లైడ్గా మొత్తంగా పెట్టాలనుకుంటే పెట్టుకోవచ్చు, లేకపోతే ఇలా కూడా పెట్టేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, పెట్టేసి ఇప్పుడు చికెన్ని ప్రిపేర్ చేసుకున్న చికెన్ని ఇలా ప్రిపేర్ చేసుకున్నామని పెట్టేద్దాము. పెట్టేసి కొంచెం లెమన్ అలా పిండేసేసుకొని లైట్గా, ఓకేనా, ఇలా పిండేసుకున్న తర్వాత 1 బై 1 పెట్టేసుకుందాం. ఓకేనా, దీనిపైన కూడా అండ్ మరొకటి క్యాబేజీ లేయర్ పెట్టేశాను.
అండ్ ఆనియన్స్. పిల్లలు ఎక్కువగా ఆనియన్స్ తినరు అనుకుంటే ఇలా ప్రిపేర్ చేయండి, లేదు అనుకుంటే మీకు ఆనియన్ ఆనియన్ కావాలంటే అలా కూడా వేసేసుకోవచ్చు స్లైట్ లాగా. అండ్ పైన లేయర్ ఉంటుంది కదా బంతి, దానికి కూడా ఇలా అప్లై చేసేసేయండి. అప్లై చేసేసుకొని ఒక్కసారి దాని మీద కూడా టమాటో అప్లై చేసుకొని పెట్టేసుకొని ఓకే. టమాటో సాస్ ఇవంటే కొంచెం తీయగా పుల్లగా బాగుంటుందండి. అండ్ ఒక్కసారి ఇలా ప్రెస్ చేద్దాము, కొంచెం ఇలా ప్రెస్ చేసేసేయండి. తర్వాత ఇప్పుడు ఒక్కసారి ఇలా తీసేసి చీజ్ పెట్టేద్దామండి. చీజ్ ఒక లేయర్ పెట్టేసుకొని ఇప్పుడు మళ్ళీ ఓకేనా ఇలా ప్రెస్ చేసేసి సర్వింగ్లో సర్వ్ చేసేసుకున్నాము. ఇప్పుడు చూద్దాము, చూడండి చికెన్ బర్గర్ ఎంత యమ్మీ యమ్మీగా చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది. మీరు కూడా కంపల్సరీగా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే బాయ్.